మెదక్ జిల్లా కేంద్రంలో టీఎన్జీఓ భవనంలో తెలంగాణ రాష్ట్ర సర్పంచ్ల ఫోరం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు సౌతని భూమన్న యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మెదక్ జిల్లా టెక్మల్ మండల సర్పంచ్లు నూతన కమిటీ ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా భూమన్న యాదవ్ మీడియాతో మాట్లాడుతూ సర్పంచ్లందరూ సమస్యలు వచ్చినప్పుడు ఏకతాటిపైకి వచ్చి పోరాటం చేయాల్సిన అవసరం ఉంటుందని అన్నారు. రాష్ట్రంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా సర్పంచ్లు మాత్రం వాటన్నింటిని అధిగమించి పనిచేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామాలకు నిధులు మంజూరు చేస్తూ గ్రామాలను పచ్చదనంతో కలకలలాడేలా గ్రామాలను తీర్చిదిద్దుతామని అన్నారు. గత ప్రభుత్వాలు చేయలేదు. ఎందుకంటే కరెంట్ సమస్య తీసుకున్నప్పటి కానీ తర్వాత సాగులు తీసుకున్నప్పటి కూడా కానీ ఇలా రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ వలన చాలా రైతాంగం కొన్ని లక్షలాది మంది వల్ల దాంతో జీవనం కట్టడం జరుగుతుంది. ముఖ్యంగా మరి ఈ విధంగా సర్పంచ్ల పైన గత వరకు కూడా ఎన్నో ఇబ్బందులు ఉండే వారిని కూడా మేము ఆ గతంలో 2020 లో ఆగస్ట్ లో జంక్షన్ లో మీటింగ్ పెట్టినప్పుడు వేలాది మంది సర్పంచ్ వచ్చిన సందర్భంలో ఆ రోజు నిరంజన్ రెడ్డి గారి తల్లి గర్భంకి వచ్చినప్పుడు మమ్మల్ని తెల్లారి పిలిపించి దాదాపు ఒక నాతో పాటు ఆరుగురు సర్పంచ్ పిలిచి ఒక 11 గంటల నుంచి 3 గంటల వరకు ప్రగతి భవన్లో మీటింగ్ పెట్టి డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్లు ఆయన జిల్లా కలెక్టర్తో మీటింగ్ ఏర్పాటు చేసి మేము ఏదైతే డిమాండ్స్ ఇచ్చామో ఉపరణిలో ఇలా గ్రామాలలో పచ్చకుండాలా మహాత్మా గాంధీ కలిగిన గ్రామ సర్వచ్చం రావాలని బాగుంటుంది మనకు వివరణ ఇచ్చినప్పుడు ఇలా ట్యాంకర్లు ట్రాక్టర్లు దానివల్ల ఖాళీ అనే ఉద్దేశంతో